నిరుద్యోగులు యువత విద్యార్థులు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కష్టపడి ఉన్నత చదువులు చదువుతున్న యువత పరిస్థితి రాష్ట్రంలో దయనీయంగా మారుతుందని చూపించడానికి ఉద్దేశంలో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు తెలుగు యువత ఆదేశాల్లో భాగంగా ఈ రోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట తెలుగు యువత ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత విద్యార్థులు నిరుద్యోగుల పరిస్థితి అగమ్యంగా మారిపోయి కూలీ పనులకు వెళ్తున్నామని తెలియజేస్తూ సింబాలిక్ గా చూపించేందుకు ఈ రోజు ఒకప్పుడు ఈ పాత రిక్షాలు ఉండేవి గుంటూరు నగరంలో ఈ గూడు రిక్షాలు అంటారు మళ్ళీ ఈ రోజు అదే రిక్షాలతో కూలసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు 2019 సంవత్సరం నుంచి 2023 వరకు 4 జాబ్ క్యాలెండర్లు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాం వివిధ శాఖల్లో 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేసిన అబద్దం చెప్పి సరే ఈ రోజుకి 66,500 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ ఇంతవరకు భర్తీ చేయకుండా ఒక దొంగ నోటిఫికేషన్ల అమలు పేరుతో గారడీ చేస్తూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత విద్యార్థులను మరోసారి మోసం చేసి ఓట్లు దండుకునే ఆలోచనలో భాగంగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఒక గారడీకి శ్రీకారం చుట్టబోతా ఉన్నాడు. ఈ పరిస్థితి మారాలని చెప్పి తెలియజేస్తూ అలాగే రోస్టర్ పద్ధతి పాటించిన నోటిఫికేషన్లు మాకు అవసరం లేదు ముఖ్యమంత్రి గారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు యువతను మోసం చేసే విధంగా నోటిఫికేషన్ ఇస్తున్నాం, 2020లో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కి ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వాల అంటే రాష్ట్రంలో అబద్దాల హామీలతో అబద్దాలు చెప్తూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి మరోసారి అబద్దాలతో తిరిగి అధికారంలోకి వద్దామని చెప్పి మరో కుట్ర పడుతూ ఉన్నాడు. దీన్ని యువత విద్యార్థులు నిరుద్యోగులు గ్రహించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ తెలుగు యువత రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నిరుద్యోగులకు అండగా ఎప్పుడు ఉంటాం. అంతేకాకుండా ఈరోజు చూసుకుంటా ఉంటే ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అప్పటి ముఖ్యమంత్రి గారు ఇక్కడ చదువుకున్న యువత ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమం శ్రీకారం చుడితే ఆ స్కీముని కృత్రిమ స్కామ్ గా సృష్టించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత విద్యార్థుల నోట్ల మట్టి కొట్టిన ముఖ్యమంత్రి మరోసారి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు. మేము అడుగుతున్నాం మరోసారి గ్రూప్ 900 పోస్టులు భర్తీ చేస్తామని నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నారంట. ఇది కూడా అప్పటికే మన వాళ్ళు వయోపరిమితి కోల్పోతూ యువత విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోవాలా, కాలగర్భంలో కలిసిపోవాలనుకుంటా ఉన్నాం. మీ యొక్క నోటిఫికేషన్ జాప్యం వల్ల వయోపరిమితి కోల్పోయి ఇప్పటికి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటే మరెంతో మంది డ్రగ్స్ కి గంజాయికి పరిస్థితులు అయిపోయి తమ విలువైన జీవితాలు నాశనం చేసుకుంటా ఉన్నా డిప్రెషన్ కోల్పోయి. ఈ పరిస్థితి మారాలని చెప్పి తెలుగు యువత పోరాటం చేస్తా ఉంది. నిరుద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వం మెడలు వంచేంత వరకు కొత్త జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్ఎల్ ఇచ్చేంత వరకు తెలుగు యువత పోరాడదాం. మీ ఎన్నికల గారడీ లాబీ వెంటనే రాష్ట్రంలో 66,500 ఖాళీ పోస్టులు భర్తీ చేయాలా,